అసలు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేనటువంటిది, ఆయన యొక్క అనుగ్రహం పొందనటువంటిది, ఆయన స్పర్శ లేనిది మీకు ఎక్కడా పడదు. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం సూర్యుడంటే. పైగా మీకు ఎప్పుడైనా ఇతరమైనటువంటి దేవతాస్వరూపాల విషయంలో మూర్తి ఎందు మీరు చైతన్యాన్ని భావన చేసి మనసు నిలబెట్టాలి. సూర్యుడి ఎందు ఆ ఇబ్బంది ఉండదు. కళ్ళ ముందు మీకు కనపడుతున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదిగో ఎదురుగుండా వెలుగుల ముద్ద, నీ చెప్పేది వింటున్నాడు, కదులుతున్నాడు అని మనకొక గొప్ప తృప్తి ఉంటుంది. ఉన్నాడు మహానుభావుడు వింటున్నాడని. అంత ప్రత్యక్షమైనటువంటి భగవత్స్వరూపం, మనుష్యుడు మాంసనేత్రంతో చూడదగిన ఏకైక పరబ్రహ్మస్వరూపము సూర్యుడొక్కడే. ఆయనని మాంసనేత్రంతో మనం చూడగలం. అంతటి అద్భుతమైనటువంటి సూర్యస్వరూపం, అటువంటి మహానుభావుడు అసలు ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాడు. ఒకప్పుడు ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు. అసలు ఆ మలుపులు ఒకటి రెండు కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పం చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్తున్న ఈ విశేషం విష్ణు పురాణాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు, పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు తచ్చశుచిన ధృతిమాన ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచముండాలి, బహిశ్శౌచముండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు, ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యదాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కానీ ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశ్శౌచం లేకపోయినా ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడు అది శుభప్రదమైన ఫలితములను ఇవ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసింది. చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో. అందరూ చూసిన వాళ్ళు సూర్యుడు నడిచి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. ఆ మణికాంతి ఎలా ఉంటుంది? ఇది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి ఆయనే శ్రీహప్పతి, ఆయనకి ఎందుకండి ఆ మణి? ఆయనకి కావాలా? సాక్షాత్తు లక్ష్మికి భర్త ఆదిన్ శ్రీసతి గొప్పుపై తనువుపై యంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవి ఆయన యొక్క భార్య కాగలిగింది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి శ్రీయప్పతి, అందరినీ అనుగ్రహించగలిగిన వాడు, ఇందరికీ అభయమ్ములిచ్చుచేయి అని అన్నమాచార్యుల వారి చేత స్తోత్రం చేయబడినటువంటి వరదహస్తం కలిగినటువంటి వాడు, ఆయన కర్మ శమంతకమణికి ఆయన ఎందుకు ఆశపడతాడు? ఆ శమంతకమణి మరొక రూపంలో సూర్యనారాయణుని మెడలో ఉందంటే ఆయనది కాదది.
ఆయనకెందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. అందరి అభ్యున్నతి కొరకు అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివా అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు సరిగదా, కృష్ణుని ఎందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించినవాడు, ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికిచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆ రోజు భాద్రపద శుక్ల చవితి. ఆయన చంద్రుడి వంక చూశాడు. ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధనం అంటే మలమూత్రములలో ఏదో ఒక దాన్ని శరీరంలోంచి విసర్జించడం. కాబట్టి ఆయన శరీర శోధన కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు పాదప్రక్షాళన చేసుకోలేదు. పాదప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం ఉండకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాదప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోష వేళ దాటింది. అప్పుడే దాటి దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసింది. కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుసుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని ఉగ్రసేనుడి కోసం, ప్రజల కోసం ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగు పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకు ఉంటాయి అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసింది అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనిందా? మళ్ళీ ఒకదాంతో ఇన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.